ఊపిరితిత్తుల్లో ఉన్న రక్తనాళాల్లో బ్లడ్ ప్రెషర్ పెరగడాన్ని పల్మనరీ హైపర్ టెన్షన్ అంటారు. పల్మనరీ హైపర్ టెన్షన్ను ముందుగా నిర్ధారించడం చాలా కష్టం, ఎందుకంటే ఇది సాధారణ శారీరక పరీక్షల్లో తరచుగా గుర్తించబడదు. పల్మనరీ హైపర్ టెన్షన్ మరింత ముదిరిపోయినప్పటికీ దాని సంకేతాలు మరియు లక్షణాలు ఇతర గుండె మరియు ఊపిరితిత్తుల పరిస్థితుల మాదిరిగానే ఉంటాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పల్మనరీ హైపర్టెన్షన్ అనేది ఒక రకమైన అధిక రక్తపోటు. పల్మనరీ ఆర్టరీ హైపర్టెన్షన్ అని పిలువబడే ఒక రకమైన పల్మనరీ హైపర్టెన్షన్ లో ఊపిరితిత్తులోని రక్తనాళాల్లో రక్త ప్రవాహం తగ్గిపోతుంది. ఇలా జరిగినప్పుడు కొన్నిసార్లు బయట నుంచి ఆక్సిజన్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఊపిరితిత్తుల ద్వారా రక్తాన్ని పంప్ చేయడానికి గుండె మరింత కష్టపడాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కోసారి గుండె కండరాలు బలహీనంగా మారి గుండె విఫలమవుతుంది. కొన్ని రకాల పల్మనరీ హైపర్టెన్షన్లకు చికిత్స లేనప్పటికీ చికిత్స లక్షణాలను తగ్గించడానికి మరియు జీవన నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పల్మనరీ హైపర్టెన్షన్ లేదా దీన్ని పల్మనరీ ఆర్టరీ హైపర్టెన్షన్ అంటారు. సో హైపర్టెన్షన్ అందరికీ తెలిసిందే, బ్లడ్ ప్రెషరు. ఎప్పుడైతే హార్ట్ నుంచి ఊపిరితిత్తులకు వెళ్లే బ్లడ్ వెజల్స్ ఉన్నాయో దానిలో స్పెసిఫిక్గా బ్లడ్ ప్రెషర్ పెరిగితే దాన్ని పల్మనరీ ఆర్టరీ హైపర్టెన్షన్ అంటాం. సో ఈ పల్మనరీ ఆర్టరీ హైపర్టెన్షన్ వల్ల ఏంటంటే హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ బ్లడ్ వెజల్స్ ఏవైతే హార్ట్ నుంచి లంగ్స్కి వెళ్తూ ఉన్నాయో పల్మనరీ హైపర్టెన్షన్ ఉండే వాళ్ళకి ఏంటంటే దగ్గరకు వచ్చి నేరో అయ్యి ఎక్కువ శాతం మూసుకుపోయి బ్లడ్ ఫ్లో సరిగ్గా ఉండదన్నమాట. దానివల్ల ఏంటంటే హార్ట్ చాలా ఎక్కువగా పనిచేయవలసి ఉంటుంది లంగ్స్కి బ్లడ్ని సప్లై చేసేదానికి. ఆ సందర్భంలో హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువ పడి హార్ట్ కూడా ఎన్లార్జ్మెంట్ వస్తుంది అనమాట. ముఖ్యంగా రైట్ సైడ్ హార్ట్ ఎన్లార్జ్మెంట్ అంటాం దాన్ని. దీనిలో మనం లక్షణాలు సింప్టమ్స్ ఎలా ఉన్నాయని మనం కానీ గమనిస్తే ఛాతి బరువుగా అనిపించడం, ఛాతిలో నొప్పి రావడం, కొద్ది దూరం నడిచినా మెట్లెక్కినా ఆయాసంగా అనిపించడం, కొంతమందికి ఏంటంటే లేచిన వెంటనే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు, ఒక్కొక్కసారి పొడిదగ్గు రూపంలో కూడా మనకి ఈ పల్మనరీ హైపర్టెన్షన్ ప్రజెంట్ అవుద్ది అనమాట. ఎక్కువ రోజులు ఉంటే మాత్రం ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైన దానివల్ల టిప్స్ కానీ పెదాలు కానీ కొంచెం బ్లూగా కానీ బ్లాక్గా కానీ ఎక్కువ మందిలో మనం చూడొచ్చు. ఏది ఎక్కువ కాంప్లికేషన్స్లోకి వెళ్ళినప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో పెద్ద సింప్టమ్స్ ఏమీ లేకపోవచ్చు. ప్రెషర్ ఎక్కువయ్యే కొద్దీ ఇప్పుడు మనం అనుకున్న సింప్టమ్స్ అన్ని వీళ్ళలో కనిపించవచ్చు. ఇది రావడానికి కారణాలు కానీ గమనిస్తే చాలా కారణాలు ఉంటాయన్నమాట. అన్నింటిలోకెల్లా ముఖ్యమైనది ఓవర్ వెయిట్ ఉండడం, ఒబిసిటీ ఉండడం, అలానే గొరకు వచ్చి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చి శ్వాస ఆగిపోయినట్టు అనిపించడం, మార్నింగు కూర్చొని కూర్చొని నిద్రపోవడం, ఇవన్నీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సంబంధించిన లక్షణాలు అనమాట. అలానే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ COPD స్మోకింగ్ వల్ల వచ్చే వ్యాధిలోను, దీర్ఘకాలికంగా అన్కంట్రోల్డ్ ఆస్థమా ఉండేవారిలోను, క్రానిక్ లివర్ ఫెయిల్యూర్ లేదా కిడ్నీ ఫెయిల్యూర్ ఉండే వాళ్ళల్లోను, అలానే ముఖ్యంగా హై ఆల్టిట్యూడ్ అంటే ఎక్కువ కొండ ప్రదేశాల్లో ఉండే వాళ్ళల్లోను ఈ పల్మనరీ హైపర్ టెన్షన్ చాలా ఎక్కువ మందిలో మనం గమనిస్తూ ఉంటాం. పల్మనరీ హైపర్ టెన్షన్ లక్షణాలు నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయి. మామూలుగా వాటిని మనం నెలలు లేదా సంవత్సరాలుగా గమనించకపోవచ్చు. వ్యాధి ముదిరే కొద్దీ లక్షణాలు తీవ్రమవుతాయి. పెదవులు నీలం రంగులోకి మారడం, ఛాతీలో ఒత్తిడి లేదా నొప్పి, తల తిరగటం లేదా మూర్చపోవటం, గుండె వేగంగా కొట్టుకోవటం, అలసట, శ్వాస సరిగా ఆడకపోవటం, చీలమండలు, కాళ్లు మరియు చివరికి బొడ్డు ప్రాంతంలో వాపు. ఈ మార్పులు ఊపిరితిత్తుల ద్వారా రక్త ప్రవాహాన్ని మందగించవచ్చు లేదా నిరోధించవచ్చు. దీని వలన పల్మనరీ హైపర్ టెన్షన్ అనే సమస్య వస్తుంది. ఒకసారి పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ వచ్చిందని మనకి డౌట్ వచ్చినప్పుడు దాన్ని డయాగ్నసిస్ చేసుకోవడం ఎలాగా? ముఖ్యమైన టెస్ట్ 2D ఎకో. అలానే 2D ఎకోలో హార్ట్ పంపింగ్ యాక్షన్ ఎలా ఉంది, రైట్ సైడ్ హార్ట్ ఎలా ఉంది, ఎన్లార్జ్మెంట్ అయ్యిందా లేదనే చూసుకోవడం, ఛాతి ఎక్స్రే తీసుకొని ఏ రకమైన ఇబ్బంది ఉందా లేదో చూసుకోవడం. కొన్నిసార్లు ఏంటంటే ఒబిసిటీ ఉండే వాళ్ళలో స్లీప్ స్టడీ చేసి వీళ్ళకి స్లీప్ యాప్నియా ప్రాబ్లం ఉందా లేదో చూసుకోవడం. అన్నిటికంటే ముఖ్యమైన టెస్ట్ రైట్ హార్ట్ క్యాథెటరైజేషన్ అంటాం. అంటే మనం యాంజియోగ్రామ్ చేసినట్టుగానే రైట్ హార్ట్లోకి వెళ్ళి అక్కడ ప్రెషర్స్ ఎలా ఉన్నాయో మెజర్ చేయడం అనమాట. దీనిలో కానీ ప్రెషర్స్ ఎక్కువగా ఉంటే మాత్రం డెఫినెట్గా మనం పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అలానే పల్మనరీ హైపర్ టెన్షన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి కాబట్టి ఆ కారణాలను కూడా మనం ఐడెంటిఫై చేసుకునేదానికి దానికి సంబంధించిన టెస్టులు చేసి చూసుకోవడం. ఒకసారి పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ అనేది కానీ కన్ఫర్మ్ అయితే మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉంది అనేది మనకి సింప్టమ్స్ని బట్టి మనం గ్రేడ్ చేసుకోవచ్చు. కొంతమందికి డిసీజ్ ఉన్నా వాళ్ళలో ఏ రకమైన సింప్టమ్స్ లేకపోవచ్చు క్లాస్ 1 అంటాం. క్లాస్ 2కి వచ్చేసరికి ఏంటంటే
కూర్చున్నప్పుడు బాగానే ఉంటుంది, కొంచెం బాగా ఎగ్జర్ట్ అయినప్పుడు కొంచెం ఆయాసం లాగా వస్తూ ఉంటుంది. క్లాస్ 3కి వచ్చేసరికి ఏంటంటే కూర్చున్నప్పుడు బాగానే ఉంటుంది, చిన్న చిన్న పనులకు కూడా ఎక్కువ మాట్లాడినా నవ్వినా వంగినా లేచినా కానీ ఆయాసం వస్తుంటుంది. క్లాస్ 4కి వచ్చేసరికి మాత్రం ఏంటంటే కూర్చొని ఉన్న వీళ్ళలో బ్రీతింగ్ డిఫికల్టీస్ ఉంటాయన్నమాట. సో ఇటువంటి సిమ్టమ్స్ని ఉన్నప్పుడు డయాన్సిస్ పల్మరీ ఆర్టరీ హైపర్టెన్షన్ చేశాక సిమ్టమాటిక్గా వీళ్ళని ట్రీట్ చేసుకుంటూ వెళ్ళడం. సో ఎప్పుడైతే ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నాయో పల్మరీ ఆర్టరీ హైపర్టెన్షన్ అయి ఉండొచ్చని మనం ప్రాపర్గా అనలైజ్ చేసుకొని అసెస్ చేసుకొని దేనివల్ల వచ్చింది ఎంత సివియారిటీ ఉంది చేసుకొని మెడిసిన్స్ కానీ వాడుకుంటే కొంతవరకు మనం ఈ ప్రాబ్లమ్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. మరి ఎక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు, లంగ్స్ ఆల్రెడీ డ్యామేజ్ అయినప్పుడు, ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ ఉన్నప్పుడు, లేదంటే లంగ్ ఫైబ్రోసిస్ ఉన్నప్పుడు ఫైనల్గా ఏంటంటే హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళవలసి ఉంటుంది. పల్మనరీ హైపర్టెన్షన్ని నిర్ధారించడానికి ఫిజికల్గా కొన్ని ఆరోగ్య పరీక్షలను చేస్తారు, దానితో పాటు ఆరోగ్యపరంగా వచ్చిన లక్షణాలను గమనిస్తారు. పల్మనరీ హైపర్టెన్షన్ని నిర్ధారించడానికి చేసే రక్త పరీక్షలు పల్మనరీ హైపర్టెన్షన్కు కారణాన్ని గుర్తించడంలో లేదా సమస్యల సంకేతాలను గుర్తించడంలో సహాయపడతాయి. ఛాతీ ఎక్స్రే ద్వారా గుండె ఊపిరితిత్తుల చిత్రాలను తీస్తారు. ఊపిరితిత్తుల రక్తపోటుకు కారణమయ్యే పరిస్థితులను ఛాతీ ఎక్స్రే ద్వారా తెలుసుకుంటారు. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ పరీక్ష గుండె యొక్క పనితీరును తెలియజేస్తుంది. ఇది హృదయ స్పందనలో మార్పులను గుర్తిస్తుంది. పల్మనరీ హైపర్టెన్షన్ని నిర్ధారించడానికి అలాగే చికిత్సల గురించి తెలుసుకోవడానికి ఈ పరీక్ష చేయవచ్చు. పల్మనరీ హైపర్ టెన్షన్ 30 నుండి 60 సంవత్సరాల వయసు గల వారిలో తరచుగా చూస్తూ ఉంటాం. వయసు పెరుగుతున్న కొద్దీ పల్మనరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అయినప్పటికీ ఈ సమస్య రావడానికి కారణాలు తెలియకపోవచ్చు.